తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. గట్టి ప్రయత్నం మీద శుభకార్యాలను సానుకూలపరుచుకోగలుగుతారు. ఈ రాశిలోని వ్యాపారస్తులకు కృషికి తగినటువంటి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తోంది. ఆదాయాన్ని మించినటువంటి వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ శుభప్రదమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గోప్యంగా వ్యవహరిస్తారు. దురుసుగా మాట్లాడే తత్వానికి స్వస్తి పలుకుతారు. నూతన గృహం కొనుగోలు చేయాలనే మీ ఆశయం నెరవేరుతుంది. అదేవిధంగా ఈపాటికి నూతన గృహం ఉన్నవాళ్ళు వేరే స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కోర్టు సంబంధమైన తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. శుభలేఖలు అందుకుంటారు. పెద్ద పెద్ద మీటింగులకి ఆహ్వానాలను కూడా మీరు అందుకోగలుగుతారు. మీ స్థాయికి మించినటువంటి ఆహ్వానాలు మీకు అందుతాయి. చిట్టి బొట్టి సమస్యల్ని అవలీలగా అధిగమించగలుగుతారు. బాధ్యతల నుంచి మాత్రం ఎంతమాత్రం పారిపోవాలని ప్రయత్నించరు. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్న ఒక వర్గం తిరిగి మీకు చేరువవుతుంది. నిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ప్రతిరోజు సర్పదోష నివారణ సున్నంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనువంశికంగా బాధిస్తున్నటువంటి సర్పదోషాలు, జాతకంలో ఉన్నటువంటి సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం మొదలైన దోషాలు ఈ సర్పదోష నివారణ చూర్ణం వల్ల, దాంతో స్నానం చేయటం వల్ల తొలగిపోతాయని చెప్పని శాస్త్రాలు చెప్తున్నాయి.